విజయనగరం జిల్లాలో ఓ రైతుకు వింత అనుభవం ఎదురైంది. సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట సమీపంలో ఓ రైతు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లాడు. అలా పొలం వెళ్లిన రైతు పొలంలో పనులు చేస్తుండగా మడ్డవలస రిజర్వాయర్ నుండి పొలంలోకి వస్తున్న నీటిలో ఓ పొడవాటి అరుదైన ప్రాణి వేగంగా పాకుతూ వచ్చింది. ఆ ప్రాణిని చూసిన రైతు ఏదో ప్రమాదకరమైంది అనుకుని భయంతో పరుగులు తీశాడు. కొంతసేపు టెన్షన్తో అటు ఇటు తిరిగి పక్క పొలంలోని రైతులను పిలిచాడు. దీంతో పరుగు పరుగున అక్కడికి చేరిన రైతులు దాన్ని అరుదైన జాతి పాముగా నిర్ణయానికి వచ్చారు. దీంతో కర్రలతో ఆ ప్రాణిని కొట్టి చంపారు. నెమ్మదిగా దాన్ని పరిశీలించగా అక్కడ కనిపిస్తున్నది పాము కాదని అరుదైన చేపని తేల్చేశారు. ఆ చేప సుమారు 5 అడుగుల పొడవు, 26 కేజీల బరువు ఉంది. అంతవరకు బాగానే ఉన్నా సదరు రైతుకు అసలు సమస్య అప్పుడే మొదలైంది. రైతు చేతికి దొరికిన చేపను తాము కూడా చూశామని, అందరికీ ఆ చేపలో వాటా ఉంటుందని మిగిలిన రైతులు గొడవకు దిగారు. గొడవ ముదిరి ఆ పంచాయతీ కాస్త గ్రామంలోని పెద్ద మనుషుల వద్దకు చేరింది. దీంతో ఇరువర్గాల వాదనలు విని ఎట్టకేలకు చేప రైతు పొలంలో దొరికింది కాబట్టి రైతుకు చెందిందని తీర్పిచ్చారు గ్రామ పెద్దలు. అమ్మయ్యా, నా చేప నాకు దక్కింది అని సంబరపడుతూ చేపను తీసుకుని ఇంటికి వెళ్లాడు రైతు. ఇదంతా ఒక ఎత్తు అయితే చేపతో ఇంటికి చేరిన రైతుకి మరో తంటా వచ్చి పడింది. అరుదైన చేప విషపూరితమైందని అనుమానాలు వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఎట్టకేలకు చేప వండి పులుసు పెట్టింది రైతు భార్య. దొరికిన చేప తినడానికి రైతు యుద్ధాలు చేసినంత పనైంది. ఏదో ఒకలా దొరికిన చేపల్ని తిని జీవచాపల్యం పొందాడు రైతు. అలా చేప కథ కంచికి చేరింది. చేప కోసం రైతుపడ్డ కష్టం ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.